ఏడెకరాలు, ఈ ఏడెకరాలకి సంబంధించి ఒక వార్త ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది సార్. అది నాగేశ్వరరావు గారికి 7 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు కోర్టుకు వెళ్ళారు ఆ 7 ఎకరాలు తిరిగి ఇచ్చేయండి అని. అసలు ఏంటి సార్ దీని నేపథ్యం, ఏంటి, ఏంటి ఆ గొడవ? ఎన్టీఆర్ కోర్టుకు వెళ్ళటం కాదండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం వెంగళరావు గారి టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి స్టూడియో కట్టుకోవడానికి స్థలం కేటాయింపులు జరిగినాయి. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద జరిగింది. ఆ టైంలో సారథి స్టూడియోస్తో వివాదం రావటం వలన ఆయన అర్జెంటుగా హైదరాబాద్లో ఒక స్టూడియో నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కినేని నాగేశ్వరరావుకి ఏర్పడినప్పుడు ఆయన ప్రభుత్వంతో తనకున్నటువంటి ముఖ్యమంత్రులతో తనకున్నటువంటి సంబంధాలని వాడి తద్వారా ఆ ల్యాండ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా కొండ దిగువ ప్రాంతం కూడా వాళ్ళకే వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోస్ కిందకే వచ్చింది. అయితే అది మొత్తం కూడా వాళ్ళకి షూటింగ్ కోసము, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసము ఇచ్చారు. సినిమాకి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే జరగాలి అక్కడ, ఇంకొక యాక్టివిటీ జరగడానికి వీల్లేదు. అయితే వాళ్ళ సినిమానైనా సార్, ఎవరు ఏ సినిమాలైనా జనరల్గా సినిమా అభివృద్ధికి సంబంధించి ఆ స్థలాన్ని వాళ్ళకి స్టూడియో కట్టుకోవడానికి ఇచ్చారు. ఏ అది ఆ యాక్టివిటీ మాత్రమే జరగాలి, సినిమా యాక్టివిటీ మాత్రమే జరగాలి, ఏదైనా కావచ్చు. వాళ్ళు సినిమా సంబంధించిన వ్యాపారం చేసుకోవటానికి, తద్వారా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందటానికి హైదరాబాద్లో మౌలిక వనరుల కల్పనలో భాగంగా ఆయనకు ఆ స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఆ కేటాయించిన స్థలంలో ఆయన ఏ పని చేయమని ప్రభుత్వం కేటాయించిందో ఆ పని మాత్రమే చేయాల్సి ఉంది. కానీ నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే, కొంతకాలం తర్వాత అంటే పైన స్టూడియో నిర్మాణము అక్కడ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి, ఇటువైపుకి కొండ దిగువ ప్రాంతాల్లో షూటింగ్స్ లేవు, అది వాళ్ళ దగ్గర వాళ్ళ కింద ఉంది అంతే. దాంతో ఆయన ఏం చేశారంటే ఒక టింబర్ వ్యాపారం మొదలుపెట్టాడు అక్కడ, టింబర్ వ్యాపారం. ఈ టింబర్ వ్యాపారం అప్పటికి ఇంత రద్దీ లేదు, ఇంత హడావిడి లేదు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి వాళ్ళు ఒక టింబర్ ఎస్టేట్ పెట్టేసి నడుపుతున్నారు. ఈ టింబర్ ఎస్టేట్ పెట్టి నడుపుతున్నారు అనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నాడు. ఎన్టీ రామారావు గారి ముందుకు ఆ ఫైల్ వెళ్ళింది. ఏం చేయాలి, దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు, వాళ్ళకి సినిమా కోసం కదా ఈ స్థలాన్ని కేటాయించింది, కేటాయించినప్పుడు ఆ స్థలాన్ని ఇతర కార్యక్రమాలకు వాడటం తప్పు కదా, అంటే వాళ్ళకి ఎక్సెస్ అయిపోయిందేమో అలాంటి, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొంత స్థలాన్ని వాళ్ళు షూటింగుల కోసం, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం వాడుతున్నారు. విచిత్రం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా సినిమాలకు పనిచేశాడు. పని చేయటమే కాదు, ఆయన సొంత సినిమాలు కూడా ఇక్కడ షూట్ జరుపుకున్నాయి అన్నపూర్ణలో. ఆ 7 ఏకర్స్లో కూడా షూటింగ్ చేశాడు ఆయన. ఆయన రామాయణానికి సంబంధించి పౌరాణిక సినిమాలు తీసినప్పుడు కొన్ని షార్ట్స్ ఇక్కడ తీసిన సందర్భాలు ఉన్నాయి, అది ఆయన టైటిల్స్లో క్లియర్గా ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో అని. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన ఈ స్థలాన్ని షూటింగ్లకు వాడటం లేదు, కాబట్టి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాము అని నోటీసులు సర్వ్ చేశారు. సర్వ్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఇది గొడవ ఏదో జరుగుతోంది, సంథింగ్ మనకు వ్యతిరేకంగా అనే ఉద్దేశంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించడంతో పాటు ఇమ్మీడియట్గా టింబర్ ఎస్టేట్ని ఖాళీ చేయించారు. అక్కడ నుంచి ఎక్కడికి తరలించారు సార్? ఖాళీ చేయించేసి కొంత భాగం ఏలూరు షిఫ్ట్ చేశారు వాళ్ళు. ఏలూరు షిఫ్ట్ చేశారు. ఏలూరులో ఆల్రెడీ ఇంకొక వ్యాపారం కూడా ఉంది ఆయనకి, అక్కడికి మారింది అది. ఇక్కడ కొంత వేరే చోట ఒక డిపో తీసుకుని అక్కడికి తరలించేశారు. ఇక్కడ ఉన్నటువంటి సరుకులు అవన్నీ, కొంత సరుకు ఉన్నప్పటికీ కూడా అది షూటింగుల కోసం వాడుతున్నదే అని చెప్పారు. అంటే సినిమా షూటింగుల్లో కూడా ఈ లాక్స్ అవి వాడతారు, దూలాలు అవి వాడతారు, దానికి సంబంధించిన వ్యవహారమే ఈ కలపంతాను అని చెప్పారు తప్ప, కొంత తరలించకుండా వదిలేసినవి కూడా అలా చెప్పేసి క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు దీన్ని. కానీ అవతల వాళ్ళు ఒప్పుకోలేదు, మీరు సీరియస్గా వాడటం లేదు అని వీళ్ళు ఆధారాలతో సహా కోర్టుకి చెప్పే ప్రయత్నం చేశారు. ఈయన వేసిన కేసులో ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ స్థలం నాదే అని ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకి ప్రభుత్వం తన వెర్షన్ కూడా సమర్పించింది, వీళ్ళు ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు కాబట్టి ఈ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని మేము చెప్తున్నాము అని. దీన్ని ఆ రోజుల పత్రికల వాళ్ళు రామకృష్ణుల యుద్ధము అనే ఒక బ్యానర్ ఐటెంతో, అంటే ఉదయంలో వచ్చిన బ్యానర్ ఐటెం అది, రామకృష్ణుల యుద్ధము అని ఒకళ్ళు, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో నటించారు, కృష్ణార్జున యుద్ధము అని చెప్పి ఒకళ్ళు, ఇలా రకరకాల పద్ధతుల్లో టైటిల్స్ పెట్టి అటు రామారావు గారి ఫోటో, ఇటు నాగేశ్వరరావు గారి ఫోటో గెటప్పులతో సహా పెట్టి అలా రకరకాల వార్తలు నడిచినాయి ఆ రోజుల్లో. ఫైనల్గా
రామారావు గారు ఉన్నంతకాలం అంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఆ కేసు నడుస్తూనే ఉంది, ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు. అయితే 89లో జరిగిన ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయారు. రామారావు గారు మొత్తం ఆయన జీవితంలో 4 ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఆయన 4 ఎన్నికల్లో పోటీ చేశాడు. 4 ఎన్నికల్లో 3 గెలిచి 1 ఓడిపోయాడు ఆయన. ఆ ఓడిపోయింది 89లో. ఓడిపోయినప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి గారితో అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా స్నేహం ఉంది. ఆ స్నేహం ఉండటంతో ఈ కేసులన్నీ కూడా విత్డ్రా చేయించుకోగలిగాడు ఆయన. నెమ్మదిగా సార్ట్అవుట్ చేసి ప్రభుత్వం ఈ స్థలాన్ని వీళ్ళు షూటింగులకే వాడుతున్నారు అనేసి ఏదైతే వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ని సమర్పించారో ఆ ఆర్గ్యుమెంట్కి ఓకే చెప్పి కేసులు విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు గెలుచుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండుండేది పరిస్థితి అని ఒకసారి అడిగితే నాగేశ్వరరావు గారిని, ఏముంది సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చేది అన్నాడు ఆయన చాలా క్యాజువల్గా. అంటే ఈ యుద్ధం కొనసాగేది అని. కానీ 4 ఎన్నికల్లో రామారావు గారు గెలిచినప్పుడు వీళ్ళందరినీ భోజనానికి పిలిచాడు ఇంటికి. నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, వీళ్ళందరినీ. అంటే ఎవరైతే తను అంతకుముందు తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారో, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారో, తనకు వ్యతిరేకంగా మాట్లాడారో, వీళ్ళందరినీ కూడా తనే ఫోన్ చేసి ఇన్వైట్ చేసి తన ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళందరికీ భోజనాలు తనే వడ్డించి చేశాడు. చేసి గొడవలు అన్నీ జరిగినాయి వాస్తవమే, కానీ ఈ కాంటెక్స్ట్లో నేను గొడవలు పడ్డాను అని చెప్పి ఎవరికి వాళ్ళకి విడివిడిగా క్లారిఫికేషన్స్ ఇచ్చాడు ఆయన. అంటే ఈ గొడవలన్నీ కూడా ఇక భవిష్యత్తులో కొనసాగించొద్దు మనము అనే ఉద్దేశంతో మాట్లాడాడు. ఆ తర్వాత ఎక్కువ రోజులు లేడు ఆయన. ఈ భోజనాల కార్యక్రమం ఇవన్నీ జరిగినటువంటి 1-2 ఏళ్లలోనే ఆయన చనిపోయాడు. కానీ నాగేశ్వరరావు గారిని ఆ ఏరియాలో సఫర్ చేసిన మాట వాస్తవం. ఆయన సఫర్ అయ్యాడు కూడా, అంటే ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారి పద్ధతి ఎలా ఉండేదంటే, ఎంఎస్ రెడ్డి గారి ఆత్మకథలో రాస్తాడు ఒక ఇన్సిడెంట్. ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ స్థలాలు కేటాయింపు జరిగి ఈయన కేటాయింపు జరగలేదు. అంటే సినిమా వాళ్ళందరికీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం వాళ్ళు తోచిన వ్యాపారాలు చేసుకోవటానికి ప్రభుత్వం కొన్ని స్థలాలను కేటాయించింది. అందులో భాగంగానే కేఎస్ ప్రకాశ్రావు గారికి, రాఘవేంద్రరావు గారికి, తర్వాత చక్రవర్తి గారికి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్కే సినీప్లెక్స్ అనే ఉంది ప్రసాద్ ల్యాబ్ ఎదురుకుండా, ఆ మొత్తం స్థలాన్ని 5 ఇచ్చారు. ఆ 5 4 వీళ్ళ కుటుంబం వాళ్ళే, కోవెలమూడి కుటుంబం వాళ్ళే కావడంతో ఈ మొత్తం కలిపి ఆయన మల్టీప్లెక్స్ కట్టాడు. ఈ మల్టీప్లెక్స్ కట్టడం మీద కూడా పి జనార్దన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి నానా గొడవ చేశాడు అది తీసేయమని, ఆ థియేటర్స్ తీసేయాలి అని. పేరేదో మారినట్టుంది సార్ అప్పుడు. ఎందుకంటే ఆయన డిమాండ్ ఏంటంటే, పిజిఆర్ డిమాండ్ ఏంటంటే, ఇది మీకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, స్టూడియోల నిర్మాణం కోసం ఆ యాక్టివిటీ జరుపుకో, అంటే డబ్బింగ్ థియేటర్లు ఇలాంటివి కట్టుకుంటాం, ఎడిటింగ్ సూట్లు ఇవి కట్టుకుంటామని తీసుకున్నారు వాళ్ళు. ఆ యాక్టివిటీ కాకుండా మీరు సినిమా హాల్ ఎలా కడతారు అని చెప్పి గొడవ చేశారు. గొడవ చేసే సినిమా హాల్ కూడా సినిమా పరిశ్రమని ఉద్ధరించేటువంటి వ్యాపారమే కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి అని నా ప్రభుత్వాన్ని ఆశ్రయించి నానా కష్టాలు పడి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ గొడవలు జరిగినాయి. ప్రసాద్ ఐమాక్స్ను కూడా అక్కడ తీసేయమని ఆయన ఆందోళన చేశాడు పి జనార్దన్ రెడ్డి గారు. అది పిల్లల పార్కు కోసం కేటాయించిన స్థలం, చంద్రబాబు నాయుడు గారు ఎల్వి ప్రసాద్ ఫ్యామిలీకి ఇచ్చాడు. ఆ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు, అక్కడ పిల్లల పార్కే ఉండాలి, మీరు ఐమాక్స్ పగలగొట్టి పిల్లల పార్క్ ఏర్పాటు చేయండి. ఆయన చాలా సందర్భాల్లో ధర్నాలు చేశాడు అక్కడ. కాబట్టి ఈ రకమైన యుద్ధము ఇవి జరుగుతాయి జనరల్గా గవర్నమెంట్ అలాట్మెంట్స్ జరిగినప్పుడు. అది కూడా నెరవేరలేదు కదా సార్, ఏది నెరవేర్స్ అలాగే ఉండిపోయింది. ఐమాక్స్ అలాగే ఉండిపోయింది. అలాగే ఎంఎస్ రెడ్డి ఎపిసోడ్లో ఆయన ప్రభుత్వం నాకు స్థలాలు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, నేను ఏదైనా చిన్న వ్యాపారం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం చేసుకోవడానికి కూడా నాకు ఎక్కడ స్థలం ఇవ్వలేదు అని అడిగాడు ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే రామారావు గారు ఏం చెప్పారంటే, మొన్నటిదాకా అధికారంలో ఉన్నది మీ వియ్యంకుడే కదా, విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారికి వియ్యంకుడే, ఆయన కూతురునే చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి స్థలం ఆయన ఇచ్చుంటాడు కదా మీకు అని అడిగాడు. అడిగితేను ఒక మంచిది చూసిద్దాము అనే ఉద్దేశంతో అలా దాటవేస్తూ వచ్చాడండి, ఈ లోపల ఎన్నికలు వచ్చినా ఆయన ఓడిపోయి మీరు ముఖ్యమంత్రి అయిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన ఫైల్స్ ఎవరు చూస్తున్నారో ఆఫీసర్లను పిలిచి కూర్చోబెట్టి వెరిఫై చేసి, ఇతను సీనియర్ ప్రొడ్యూసరు, నాతోనే సినిమాలు తీశాడు కాబట్టి ఇతనికి అర్జెంటుగా స్థలం కేటాయింపులు జరగాలి అని చెప్పి ఆ సాయంత్రానికి నాకు ఏ విషయం తెలియాలి అని చెప్పేసి వాళ్ళని కేకలేశాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ వాడే ఎంఎస్ రెడ్డి గారు.
అంటే కాంగ్రెస్ పార్టీతో బంధుత్వం ఉంది ఆయన ఫిజికల్గా పార్టీతో ఉన్నా లేకపోయినప్పటికీ. ఆయన మొన్నటిదాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వియ్యంకుడు కాబట్టి ఇతనికి మనం సహాయం చేయకూడదు అని అనుకోలేదు. ఆ రోజు సాయంత్రానికి అధికారులు ఒక విషయం చెప్పారు, వాస్తు ప్రకారం అందరూ వదిలేసిన ముక్క ఒకటి ఉందండి, అది కావాలంటే మనం ఇవ్వచ్చు అని. మీరు వెళ్ళి అది చూసుకోండి, మీకు ఓకే అంటే కనుక రేపే దాని అలాట్మెంట్ ప్రాసెస్ నేను చూస్తానని చెప్పాడు ఆయన. వెళ్ళి చూసుకున్నారు, ఆయన ఓకే చెప్పాడు, ఈయన మొత్తం దాన్ని వాళ్ళు కేటాయిస్తూ జివో ఇచ్చారు. దాదాపు ఒక 25,000-40,000 లోపు అమౌంట్ కట్టి అది తను తీసుకున్నాడు. శబ్దాలయ నడుస్తుంది ఇప్పుడు అక్కడ. ఆ శబ్దాలయ స్టూడియోస్ ఉన్న స్థలం రామారావు గారు కేటాయించింది అది. కాబట్టి ఇది ఇప్పుడు అది ఎన్ని కోట్లు ఉంటుంది అనేది ప్రపంచం చెప్పాలి. ఆ రోజున 40,000 లోపే వాళ్ళు చెల్లించింది గవర్నమెంట్కి. శబ్దాలయ. కాబట్టి ఇలా ప్రభుత్వం రామారావు గారి రియాక్షన్స్ ఇలా ఉండేవి. అక్కడేమో ఆయన సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన స్థలంలో వ్యాపారం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో చాలా కాన్షియస్గా సీరియస్గా ఆయనతో గొడవ పడ్డాడు. ఆయన సహనటుడు అయినప్పటికీ కూడా కేర్ చేయలే. ఇక్కడ తన వేరే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రిగా తనకు ముందు పనిచేసినటువంటి వ్యక్తి తాలూకా బంధువు అని తెలిసినప్పటికీ కూడా ఇతనికి అన్యాయం జరిగింది కాబట్టి మనం న్యాయం చేయాలని చెప్పి కాన్షియస్గా న్యాయం చేశాడు. ఎంఎస్ రెడ్డి గారి పుస్తకంలో రామారావు గారిని విమర్శిస్తూ చాలా అంశాలు ఉంటాయి. అంటే ఆయన పిసినారితనాన్ని మీద టార్గెట్ చేస్తూ రకరకాల అంశాలు రాశాడు ఆయన. వాటితో పాటు ఈ పాజిటివ్ అంశం కూడా రాశాడు. కాబట్టి ఇలా ఉంటుంది ఆయన రియాక్షన్. నిజానికి ఆ రోజున నాగేశ్వరరావు గారు కోర్టుకి వెళ్లకుండా స్ట్రైట్గా రామారావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి ఉంటే ఆ సమస్యని ఆయనే పరిష్కరించి ఉండేవాడు ఏదో రకంగా. కానీ వీళ్ళు ఒక అడుగు ముందుకేయటంతో అనివార్యంగా ఆయన రెండు అడుగులు ముందుకేశాడు. దాంతో అదొక వివాదం కింద మారి చాలా కాలం కొనసాగి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది.